ఎలా ఉండబోతుంది అంటారు? సీతారామరాజు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఎటకాలకు సిఐడి అధికారులు 41 నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే అమరావతి ఎన్ఆర్ రింగ్ రోడ్ లో అనేక అక్రమాలకు పాల్పడారని చెప్పేసి నమోదైనటువంటి కేసులో A14 గా ఉన్నట్టుంది నారా లోకేష్ కి 2 రోజులుగా కూడా సిఐడి అధికారులు నోటీసులు ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే ఎటకాలకు ఈ రోజు సిఐడి అధికారులు అతనికి నోటీస్ ఇచ్చేందుకు ఢిల్లీలో ఉన్నటువంటి నారా లోకేష్ ను కలిసేందుకు ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో చేరుకున్నారు. అయితే అక్కడ లోకేష్ అందుబాటులో లేకపోవడంతో వాట్సాప్ ద్వారా కూడా నోటీసులు అందుకు నోటీసులు పంపించి 4 అక్టోబర్ ఉదయం 10 గంటలకు మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలని చెప్పేసి సూచించడం జరిగింది. అయితే దానికి నోటీసులు అందుకున్నట్టుగా కూడా నారా లోకేష్ సమాధానం అవడంతో ఈ నెల 4 అక్టోబర్ నేను మంగళగిరి సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విచారణకు వచ్చిన తర్వాత సిఐడి అధికారులు ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారు, ఎటువంటి ప్రశ్నలు వేస్తారనేది వేచి చూడాలి. సీతారామరాజు, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ వెరీ మచ్.